ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే వదే తస్య నిశ్రతే వాణిజను కన్యా ప్రవాహవత్ అందరికీ నమస్కారం మన ఇవాళ మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఎటువంటి శుభ ఫలితములు జరుగుతాయి ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఏంటంటే గ్రహస్థితి ఏ విధంగా ఉంది రాశిలోనే శని గురువుల యొక్క సంచారం జరుగుతూ పరాక్రమ స్థానంలో కుజుడు ఆలోచన స్థానంలో రాహువు అదేవిధంగా వృత్తి స్థానంలో శుక్రుడు లాభస్థానాల్లో వ్యాపార లాభస్థానాల్లో రవి బుధకేతువులు సంచరిస్తున్నారు ఈ స్థితి అనేటువంటిది ఏంటంటే మీకు గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని కోరికలు కావచ్చు సడన్గా హైపోవాలని కావచ్చు లేనట్లయితే కొన్ని కొన్ని విషయాల్లో కొంత నింద అనుభవించవలసిన పరిస్థితి కావచ్చు కనబడుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అనేటువంటిది అదేవిధంగా మకర రాశి వారికి ఎప్పుడైతే శని గురువుల యొక్క స్థితి రాశిలో ఉంటూ ఈ స్థితి ఇస్తుందో ఇది మొదట్లో కొంతవరకు కొంత స్ట్రెస్ని కానివ్వండి లేనట్లయితే అనవసరంగా ఖర్చులు పెట్టేస్తున్నాను దీనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఇది రిటర్న్స్ వస్తాయా లేవా అనేటువంటి స్థితి కానివ్వండి కొద్ది రోజుల్లోనే మరలా మీకు మంచి స్టేజ్కి తీసుకెళ్తున్నా ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మూడో భావంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి పంచమంలో ఉన్న రాహు స్థితి అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడం కానివ్వండి అలాగే మీకు మీ సహోదర వర్గము లేనట్లయితే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క సహకారాలు మరియు మీ సంతానాన్ని ఎక్కడికైనా విదేశాలకు పంపించి అక్కడ ఏదైనా చదివిపించడం కానీ లేనట్లయితే సినిమా ఫీల్డ్ క్రియేటివ్ రిలేటెడ్గా ఏదైనా సరే కొత్తగా చేయడం అనేటువంటిది మరొక విషయం ఏంటంటే ఈ రైటర్స్కి క్రియేటివ్ ఫీల్ ఉన్నటువంటి వారికి రైటర్స్కి కొత్త అవకాశాలు రావడం రావడం లేనట్లయితే ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ ఉంటారు ఇంటీరియర్ డిజైనింగ్స్ కానివ్వండి లేనట్లయితే ఇంకేదైనా కొత్తగా క్రియేట్ చేసేటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ పంచమంలో రాహు ఉన్నారు రాహు రాజకీయ రంగానికి మరింత తోడ్పడుతూ ఉంటాడు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసంలో ఏంటంటే మీరు వినూత్నంగా ఏమైనా చేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి అయితే ఈ మాసంలో మీకు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది పార్ట్నర్స్ మూలంగా సహాయ సహకారాలు అందుతాయి మరియు మీ పార్ట్నర్స్ని బయట దేశాలే పంపించడము ఒక్కోసారి చూడండి స్త్రీ జాతకం అయితే భర్తని పంపించడం లేనట్లయితే కొంతమందికి వారి జాతకాలు లేనప్పుడు వారి భార్య జాతక చక్ర రీత్యా ఉన్నప్పుడు వారిని పంపించి వీరు వాళ్ళకి తోడుగా ఉన్నట్టుగా వెళ్తూ ఉంటారు ఈ పర్టికులర్గా మకర రాశి వారికి మీ యొక్క పార్ట్నర్స్ని బయటికి పంపించేటువంటి విదేశాలకు పంపించి దూర ప్రాంతాలకు పంపించేటువంటిది కొన్ని కోచింగ్స్ ఇప్పించడము లేనట్లయితే ఏదైనా చదివించడానికి ఇటువంటి ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ మాసంలో వాటికి అనుకూలంగా కూడా ఉంది అలాగే మకరం వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏం వచ్చినా సరే పదకొండు లోపల యాక్సెప్ట్ చేయండి చాలామంది తెలియక ఏం చేస్తుంటారు ఇప్పుడు కాదు నేను ఇంకేదో మంచిది వస్తుందేమో దీన్ని వదులుకొని ఇంకోటి దానిలోకి వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు అటువంటి పనులు మాత్రం పొరపాటును కూడా చేయకండి లెవెంత్ లోపల ఏదో వస్తుంది యాక్సెప్ట్ చేయండి మరలా లెవెంత్ దాటితే ఏమవుతుంటుందంటే మీకు అయ్యో ఇప్పుడు రా మనం ప్రయత్నం చేసినా రావట్లేదు ఏమిటి అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ శని గురువుతో కలిసి దశమాన్ని చూస్తున్నాడు ఎంత చూస్తున్నప్పటికీ కూడా గ్రహస్థితి లాభస్థానంలో అధిక గ్రహాలు ఉండడము వ్యయంలోకి అధిక గ్రహాలు రావడం పదహారో తేదీ నుంచి అనేటువంటిది ఏంటంటే మరలా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ముందు వచ్చిన దాన్ని వచ్చినట్టు యాక్సెప్ట్ చేసేయండి లెవెంత్ లోపల ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు మకర రాశి వారు అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి ఆయుర్వేదము మెడికల్ రిలేటెడ్ అలాగే పవర్ రిలేటెడ్ సంబంధించిన లేదంటే గవర్నమెంట్ సంబంధించినవి కొన్ని కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి ఆ మెడికల్ దాంట్లో ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి చేసే వృత్తుల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క మాసము అయితే కాస్త ఈ యొక్క మాసంలో పదకొండో తేదీ నుంచి నెలాఖరు వరకు మాత్రం ఎవరైనా స్త్రీ యొక్క స్నేహము వద్దు మనకి మీతో ఎందుకు తలకాయని అని చెప్పి కట్ చేసుకోవడం కానీ మరియు వివాహ సంబంధించిన విషయాల్లో దాకా వెళ్ళి పదకొండో తేదీ తర్వాత ఏమవుతుంటుందంటే నాకు ఈ సంబంధంగా వాడు ఇంకోటి చూసుకుంటే బాగుంది అనేటువంటి ఆలోచన ధోరణిని కలిగింపజేస్తూ ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో సంతాన సంబంధించిన షేర్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీరు కనుక ఈ యొక్క మాసంలో ముఖ్యంగా నవగ్రహాలలో రాహువు చంద్రుడు గ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించడము మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ గోశాలకి వెళ్ళి గోవుకి నీటిని తాగించడము లేనట్లయితే బియ్యపిండితో చేసినటువంటి ఒక నాలుగు ఉండల్ని తినిపించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి సర్వేజనా